సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం మే 1వ తారీఖు నుంచి కూడా మీ గురుబలం తగ్గుతోంది. దశమంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. సప్తమంలో సంవత్సరం అంతా కూడా శని సంచారం. రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో సంచారం చేస్తూ ఉంటారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం మీకు సాధారణంగా ఉంది అని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి ఉద్యోగాలని అంటిపెట్టుకుని ఉంటామే మంచి తప్ప మార్పులకు చెరుపులకు ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదు. ఎక్కడన్నా ఉండండి కాక కొత్త ఉద్యోగం కానివ్వండి, పాత ఉద్యోగం కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా ఒత్తిళ్ళు అనేవి తప్పవు. అధికారం నుంచి కూడా ఇబ్బందులు అనేటువంటివి కూడా తప్పవు. నిరుద్యోగం అయినటువంటి వారు సర్దుకు పోక తప్పనటువంటి కాలం. వ్యాపారస్తులైనటువంటి వారికి విక్రమంగా ఉంటుంది. లాభాలు రాకపోయినా కూడా నష్టాలు కూడా కలిగేటువంటి స్థితి వీళ్ళకి లేదు అని చెప్పుకోవాలి. సినీ కళ సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారికి ఆశించినంత కొత్త అవకాశాలు రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా వారి యొక్క సొంత వారి నుంచే కాస్త ఏమన్నా ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యవసాయ రంగాల్లో ఉండేటువంటి వారికి సామాన్యంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఆర్థికంగా చూస్తున్నప్పుడు ఊహించినటువంటి ఖర్చులు హఠాత్తుగా వస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి కళకు మించినటువంటి భారాన్ని నెత్తికెత్తుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక రూపాయి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి కాలం. ప్రవర్తనలో విద్యార్థిని విద్యార్థులకు కాస్త మార్పు వస్తుంది చెప్పుకోవాలి. ఇదికి ఇంత కాలు నిలవడానికి అవకాశాలు కొంత తక్కువగా ఉన్నాయి. ప్రయత్నం లోపం లేకపోయినా ఫలితాల్లో కాస్త లోపం ఉంటుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. ఆశించిన స్థాయిలో ఫలితాలు రావు. మొత్తం మీద చూస్తున్నప్పుడు చిన్న పనులకు కూడా ఎక్కువగా కష్టపడవలసినటువంటి కాలం. కోర్టు తీర్పులు కూడా కొంత ప్రతికూలంగా ఉండేటువంటి కాలం. జీవితం ఒంటరి పోరాటంగా సాగుతోంది. మానసిక ప్రశాంతత అనేటువంటిది కళలో మాట అవుతుంది అని చెప్పుకోవాలి. గురుబలం లేకపోవడం, శని యొక్క దృష్టి, అష్టమంలో రాహు యొక్క సంచారం, ఇలా ప్రతికూలమైనటువంటి గ్రహగతుల వలన ఈ సంవత్సరం ఆకి చూసి అడుగులు ముందుకు వేయవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. అయినా శుభబలం అండగా నిలబడుతుంది. ఈ సంవత్సరం మీరు పాటించవలసిన పరిహారం ప్రతి మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి మొదటి ప్రదక్షిణాలు చేయడం కానీ లేకపోతే మొదటి తలపాటలతో అచ్చులు చేయించుకోవడం కానీ మంచిది. మీకు ఎటువంటి కష్టం వచ్చినప్పటికి కూడా శ్రీకాళహస్తి వచ్చి స్వామివారికి అభిషేకం చేయించుకుంటాను, దండం పెట్టుకోండి. మీ కష్టం చేసిన తర్వాత కాళహస్తి చక్కగా అభిషేకం చేయించుకోండి.